రోషిణి అన్ని అలం పాడుగాను. మరి రోజులే గిట్లున్నాయా లేకపోతే ఏందో తెలియదు గాని ఈ నడుమ అడవిలు ఉండాల్సిన జంతువులు సీదా ఇండ్లకే వస్తున్నాయి అని చెప్పుకుంటున్నాం కదా. మొన్న అట్లా ఓ చిరుత పులి ఏకదం ఇండ్ల మీదకి ఎక్కి గూన పెంకలు ఊడవీకిందా. అంతకు మునుపు అయితే పులులు రోడ్ల మీద పోతున్న వాళ్ళ మంచి షెడ్డలు అరుచుకున్నాయా, ఇక గజరాజుల ముచ్చట్ని అయితే చెప్పనే వద్దు. మరి ఇక మేమెందుకు పబ్లిక్ పరిచయం కావద్దు అని అనుకున్నాయో ఏందో గాని ఇగో ఏలుగు బంట్లు కూడా జనాల ముందుకు వచ్చినాయి. అగో ఈ గుడ్డేలకే పిలువకున్న శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడి పబ్లిక్ మంచి చెడ్డలు అరుచుకున్నందుకు వచ్చింది. మరి వచ్చింది వచ్చిన సంధాన ఊళ్ళకి పోవద్దా, మరి ఏం అడ్డమైందో ఏమో గానీ కచ్చరాల పాటకానే ఆగి అచ్చిపోయేటోళ్ళందరినీ మందలిస్తున్నది. అగా జోడు ఏ తీరా చూస్తున్నదో, సాల్గాని ఊళ్ళకి నడువు. అగో దీని సోకు సైకిల్ దొక్కో, దీని ఏమో ఫోటోలు తీస్తున్నట్టు ఏమన్నా పోజులు ఇస్తున్నదా. ఆగాగు, నోరు లేని జంతువులకు మనుషుల మీద ప్రేమ ఎక్కువ అయినట్టున్నది, అందుకే అడవిని విడిచిపెట్టి ఊళ్ళకి వస్తున్నాయి. మరి మనుషులకు ఎన్ని మట్ల చెప్పినా అర్థం కాదు కదా, అవి అడవిని విడిచిపెట్టి మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయోనని కనీసం ఆలోచన కూడా చేయరు. మనం జంతువులను చూసేందుకు జూ పార్క్ పోమా, మనల్ని చూసేందుకు కూడా అడవి జంతువులు వస్తున్నాయని మాత్రం ఆలోచన చేయకుండ్రి. ఎందుకంటే జంగల్లో ఏడ తిరిగినా చెట్లు లేకపోయేసరికి ఇట్లా ఊళ్ళ మీద పడి తిరుగుతున్నాయి. జనంత సోంచాయించుర్రు అన్నలు, వాటి గూడును జడగొట్టి మనం జడిపోవడం ఎందుకు చెప్పుర్రి. జనంత ఆలోచన చేయుండ్రి, మనం మనుషులం కదా, వాటి గోస పుచ్చుకున్నాడు ఎందుకు చెప్పుర్రి.